హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మటన్ పాయా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ ఉల్లిగడ్డను మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతాయి దోరగా. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ అల్లం పేస్ట్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కనిపించే విధంగా ఫ్రై చేస్తే చాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ పాయాలని కుక్కర్లో కొంచెం పసుపు నీళ్లు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని వాటర్ సపరేట్ చేసి ఈ ముక్కల్ని 1 ప్లేట్లో తీసుకొని అయితే కర్రీలో వేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్ట్, ఉల్లిపాయలు ఈ ముక్కలకి పట్టేలాగా అయితే 1-2 నిమిషాలు కంటిన్యూస్గా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచిగా ఈ మటన్ పాయ అనేది మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందులో అయితే మీ టేస్ట్కి తగ్గ, మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. నేను 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ కారం ముక్కలకి పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకుంటే ఈ ముక్కలకి కారం మంచిగా పడుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 4 మీడియం సైజు టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసుకొని అయితే మనం ఈ కర్రీలో వేసుకోవాలి. కొంచెం టమాటాలు తొందరగా మగ్గాలి అంటే 1/2 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-7 నిమిషాల వరకు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చూడండి, టమాటాలు మంచిగా మగ్గిపోయి గ్రేవీ అనేది మంచిగా వచ్చేసింది. మనం ముందుగా కుక్కర్లో ఈ వాటర్ ఉంటుంది కదండి, మటన్ పాయ ఉడికించిన వాటర్, ఈ వాటర్ పడేయకుండా ఇందులోనే వేస్తే కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మనకి దీంట్లోనే చాలా బలం ఉంటుందండి. చాలామంది పారేస్తారు, అలా పారేయకూడదు. ఇలా వాటర్ ఈ కర్రీలో వేసిన తర్వాత ఇంకా 1/2 లీటర్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని అయితే మనం 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పూర్తిగా వేయకుండా కొంచెం జరిపి వేసి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, గ్రేవీ అనేది ఇలా వస్తుంది. అంటే ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కబడుతుంది. అప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది, ముక్క అనేది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే తొందరగా అయిపోవాలంటే ఈ కర్రీని కుక్కర్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టైంలో మీ రుచికి సరిపడా ఉప్పు లేదా కారం ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో అయితే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కర్రీని వేడివేడి రైస్లో కానీ, లేకపోతే పూరీలో అయినా, చపాతీలో అయినా, బగారా రైస్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. బాయ్.